రైతులకు సంబంధించిన ధరణి పోర్టల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. సిటిజన్ లాగిన్ లో అప్లికేషన్ ఫర్ పిపిబి కోర్ట్ కేస్, అప్లికేషన్ ఫర్ పాస్బుక్ వితౌట్ నాలా అనే ఈ రెండు ఆప్షన్లతో రైతుల భూములకు సంబంధించిన వివరాలు మరింత సులభతరం కానున్నాయి. ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టు తీర్పునకు అనుగుణంగా పాస్బుక్ మంజూరు చేసేందుకు అవకాశం కల్పించింది. పట్టాదారు పాస్బుక్ లేకున్నా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు ఆప్షన్ను తీసుకొచ్చింది. న్యాయస్థానం విచారణలో ఉన్న భూములకు పాస్బుక్ మంజూరు చేయకుండా గతంలో ధరణిలో ఆప్షన్ ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చాక పాస్బుక్ పొందేందుకు ప్రత్యేక ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సిటిజన్ లాగిన్ లో అప్లికేషన్ ఫర్ పిపిబి కోర్ట్ కేస్ అనే ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇందులో విచారణ పూర్తయిన భూములకు సంబంధించి హక్కులు పొందిన వారు అప్లికేషన్ ఫర్ పిపిబి కోర్ట్ కేస్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. భూమి వివరాలను నింపాలి. ఆ తరువాత కోర్టు వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి. తరువాత న్యాయస్థానం ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందో తెలుపుతూ సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ కు వెళుతుంది. వివరాలను పరిశీలించిన అనంతరం పాస్బుక్ ను మంజూరు చేస్తారు. ఇక నగరాలు, పట్టణాలు, శివారు ప్రాంతాలు, గ్రామాల్లో ఇళ్లకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు అధికారులు గతంలో గుర్తించారు. భూ రికార్డుల సమయంలో ఈ సర్వే నెంబర్లను వ్యవసాయేతర భూములుగా గుర్తించారు. చాలా మంది వ్యవసాయ భూములను మార్పిడి చేసుకోకుండా ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు. ఇలాంటి వారికి పాస్బుక్ మంజూరు కాలేదు. దీంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. అయితే వీటిని కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సిటిజన్ లాగిన్ లో అప్లికేషన్ ఫర్ పాస్బుక్ వితౌట్ నాలా పేరుతో ఆప్షన్ ను తీసుకొచ్చింది. సొంతంగా లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అది నేరుగా కలెక్టర్ కు వెళుతుంది. కలెక్టర్ వాటిని పరిశీలించి ఆమోదించినా లేదా తిరస్కరించినా దరఖాస్తుదారుకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఒకవేళ ఆమోదిస్తే 4 కన్వర్జన్ కు స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లించి నిర్ణీత సమయంలో తహసీల్దార్ వద్దకు వెళితే భూ మార్పిడి పూర్తవుతుంది.